హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా వెరైటీ చాలా న్యూ రెసిపీ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. సో అదేంటి అంటే, మనం జనరల్గా మార్కెట్స్ నుంచి ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము టూటీ ఫ్రూటీస్ అనేవి, డెకరేషన్ కోసమైనా సరే మనం అవసరాన్ని బట్టి తెచ్చుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు చూస్తున్నారా, టూటీ ఫ్రూటీ అనేది మీకు ఇది చూస్తే అర్థమవుతుంది అసలు ఇవి మార్కెట్వి కాదు, మనం ఇంట్లో చేసిన టూటీ ఫ్రూటీ అని. సో ఇది నేను ఇంట్లో తయారు చేసిన టూటీ ఫ్రూటీనేనండి. సో సేమ్ టు సేమ్ మార్కెట్ లాగా, ఏంటి మార్కెట్ కన్నా ఎంతో టేస్టీ అయిన టూటీ ఫ్రూటీ తయారయ్యాయండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయాలి అనేసి మీతో ఈ రెసిపీ అనేది షేర్ చేయబోతున్నాను. సో పర్ఫెక్ట్ స్టైల్లో టూటీ ఫ్రూటీ వస్తుంది మీకు ఒకవేళ. సో రెసిపీని చూసే ముందు ఒకవేళ మీ ఛానల్ కొత్తగా వచ్చింటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో చూడండి, మనం ఈ టూటీ ఫ్రూటీ తయారు చేయడానికి కోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ పచ్చి పపాయ అండి. సో ఒక పచ్చి పపాయ అనేది మీరు తీసుకోవాలి. సో ఈ విధంగా ఒక రా పపాయని తీసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద ఉన్న తోలు మొత్తము తీసేసేయండి. దీన్ని దాని పీల్స్ అన్నీ బాగా తీసేసిన తర్వాత ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాము. సో ఇదే విధంగా మొత్తం పపాయ యొక్క పీల్స్ అనేవి తీసేసేయండి. సో చూడండి, దాన్ని మొత్తం పీలింగ్ తీసేసిన తర్వాత ఈ విధంగా టాప్ పైన ఉన్న వేస్ట్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి. సో టాప్ అండ్ బాటంలో ఉన్న వేస్టెస్ అనేవి రిమూవ్ చేసేసుకోండి. సో ఈ వేస్ట్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బొప్పాయిని 2 halves లాగా కట్ చేసేసుకోండి, అంటే మిడిల్లోకి కట్ చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో గనా ఏమైనా సీడ్స్ గనా మీకు కనిపిస్తే గనా ఆ సీడ్స్ అనేవి రిమూవ్ చేసేసేయండి. పచ్చిగా ఉన్నా కూడా కొన్ని వాటిల్లో సీడ్స్ అనేవి ఉంటాయి, ఒకవేళ మీకు అలా సీడ్స్ కనిపిస్తే గనా దాన్ని రిమూవ్ చేసేయండి. ఇందులో సీడ్స్ ఏవి లేవు. సో కాబట్టి దాని మీద ఉన్న ఎక్స్ట్రాస్ అనేవి మనం పీసెస్ లాగా కట్ చేసినప్పుడే రిమూవ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ పపాయాన్ని తీసుకొని సో దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా దీన్ని లాంగ్ స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకోండి. సో చూడండి, ఈ విధంగా మొత్తం పపాయా నుంచి పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న వేస్ట్ ఉంది కదా, సో ఆ వేస్ట్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేసేసుకోండి. సో జస్ట్ చాలా ఈజీగా ఈ వేస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అదేవిధంగా మనం కట్ చేసుకున్న అన్ని పీసెస్ నుంచి ఈ వేస్ట్ అనేది తీసేసేయండి. సో చూస్తున్నారా, ఈ విధంగానే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని పీసెస్ నుంచి వేస్ట్ అనేది తీసేసి ఇప్పుడు ఈ పీసెస్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో చూడండి, ఇప్పుడు ఎంత చిన్నవిగా కుదిరితే అంత చిన్నవిగా మీరు కట్ చేసుకోండి. సో సేమ్ టు సేమ్ బయట టూటీ ఫ్రూటీ పీసెస్ ఎలాగైతే షేప్లో ఎంత షేప్లో అయితే ఉంటాయో అంత షేప్లో మీరు ఇప్పుడు కట్ చేసుకోవచ్చు వాటిని. సో కట్ చేసిన తర్వాత జస్ట్ ఒక 10-20% మళ్ళీ దాని సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న సైజ్లో మీ పీసెస్ అనేవి వచ్చే విధంగా కట్ చేసేసుకోండి. సో అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని పీసెస్ నుంచి ఈ స్మాల్ పీసెస్ని కట్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు దాన్ని ఒక సైడ్ ప్లేట్లోకి తీసేసుకోండి. సో చూడండి, పర్ఫెక్ట్ సైజ్లో మన పపాయ పీసెస్ని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని సైడ్ ప్లేట్లోకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని కుక్ చేయాల్సి వస్తుందండి. సో దానికోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ని తీసుకున్నాను. సో ఆ ప్యాన్లో ఏం చేస్తారంటే, ముందుగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మెజర్మెంట్ ఏం లేదండి దీనికి, జస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి బాయిల్ అవ్వడానికి కోసం ఈ వాటర్ అనేది వేసుకోండి. చూస్తున్నారా, ఇప్పుడు బాయిలింగ్, మన వాటర్ అనేది బాయిల్ అవుతుంది, సైడ్లో బబుల్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా బాయిలింగ్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే, సో మనం కట్ చేసి పెట్టుకున్న మొత్తం పపాయ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం వేసుకున్న పపాయ పీసెస్ అనేవి 50% వరకు కుక్ అయ్యేంత వరకు దాన్ని కుక్ చేయాల్సి వస్తుందండి. సో ఇవి కుక్ అవ్వడానికి మినిమం అంటే 5-10 minutes పడుతుంది. సో ఇప్పుడు చూడండి మీరు ఎలా ఉన్నాయో మా పీసెస్. సో అవి కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటాయో. సో ఈ విధంగా హై ఫ్లేమ్లోనే ఒక 5-10 minutes వరకు
కుక్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, మన పపాయా పీసెస్ అనేవి ఆల్మోస్ట్ 50% వరకు బాగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతటిని స్ట్రెయిన్ చేసేసుకోవాల్సి వస్తుందండి. సో దానికోసం అనేది ఇలా ఒక స్ట్రైనర్ని తీసుకోండి. సో ఇప్పుడు ఈ స్ట్రైనర్లో ఏం చేస్తారు అంటే, మనం బాయిల్ చేసి పెట్టుకున్న పపాయా పీసెస్ అన్నిటిని యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ పీసెస్ని సైడ్లో పెట్టేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ ఒక ప్యాన్ని పెట్టండి స్టవ్ మీద. సో అది పెట్టిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి 3/4 కప్ షుగర్ వేసుకుంటున్నాను. సో 3/4 కప్ షుగర్కి నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, జస్ట్ మన షుగర్ మెల్ట్ అవ్వడానికి కోసము. సో చూడండి, మన షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. సో మన షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే, మనం ఆల్రెడీగా బాయిల్ చేసి పెట్టుకున్న పపాయా పీసెస్ ఉన్నాయి కదా, సో ఆ పపాయా పీసెస్ అనేవి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో చూడండి, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మనం వేసుకున్న పపాయా పీసెస్ అన్నిటికీ మన షుగర్ సిరప్ అనేది బాగా కోట్ అయ్యేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని ఒక 4-5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలండి. ఎందుకు అంటే, మన పపాయా పీసెస్లోకి లోపల వరకు స్వీట్నెస్ అనేది వెళ్ళడానికి కోసం. ఈ షుగర్ సిరప్లో దీన్ని కుక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన పపాయా పీసెస్లోకి స్వీట్నెస్ అనేది వెళ్తుంది. సో మన షుగర్ సిరప్ కూడా బాగా చిక్కబడిపోతుంది. అందుకోసమే మేము కొద్దిగానే వాటర్ యాడ్ చేసాము. సో చూడండి, ఇప్పుడు మన షుగర్ సిరప్ కూడా చిక్కబడుతుంది. చూడండి, దాని థిక్నెస్ మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా చిక్కబడుతోంది. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని, మరీ చిక్కగా ఉండని అవసరం లేదండి, జస్ట్ ఒక 4-5 మినిట్స్ వరకు ఈ షుగర్ సిరప్లో కుక్ చేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా సిరప్ ఉన్నా కూడా డోంట్ వర్రీ, ఓవర్ కుక్ మాత్రం చేయకండి. సో దాని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి, ఒకవేళ షుగర్ సిరప్ అనేది ఎక్కువగా ఉంటే కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏం చేయాలో దాని నుంచి. సో ఇప్పుడు చూడండి, అది సైడ్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ 3 బౌల్స్ని తీసుకుంటున్నాను. సో ఎందుకంటే నేను ఇక్కడ 3 కలర్స్లో టూటీ ఫ్రూటీని చేయబోతున్నాను కాబట్టి 3 బౌల్స్ని తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ బౌల్లో నేను ఏం చేశాను అంటే, ఒక యెల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ సెకండ్ బౌల్లో వచ్చేసి నేను గ్రీన్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో అండ్ థర్డ్ బౌల్లో వచ్చేసి నేను ఇక్కడ ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఈ 3 బౌల్స్లో ఈ విధంగా ఫుడ్ కలర్స్ యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పపాయా పీసెస్ ఉన్నాయి కదా, సో వాటి ఏం చేస్తారు అంటే, ఈ బౌల్లోకి ఈక్వల్గా యాడ్ చేసేసుకోండి. ఈ 3 బౌల్స్లోకి కూడా ఈక్వల్ పోర్షన్లో యాడ్ చేసేసుకోండి. ఒకవేళ చూడండి, ఇప్పుడు మీకు గన షుగర్ సిరప్ అనేది ఎక్కువగా అనిపిస్తే, ఎక్కువ మిగిలిపోయింది అనిపిస్తే కనుక ఏం చేస్తారు అంటే, ఆ షుగర్ సిరప్ని పడేయకుండా ఆ షుగర్ సిరప్లో జస్ట్ ఒక 1/2 లెమన్ యొక్క జ్యూస్ని అందులోకి వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని తాగితే కనుక చాలా మంచి షర్బత్ అనేది మీకు వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా మంచిది కూడా హెల్త్కి. సో తప్పకుండా ఆ విధంగా మీరు ఒకవేళ షుగర్ సిరప్ అనేది మీకు ఈ పపాయ పీసెస్ని కుక్ చేసేటప్పుడు మిగిలితే కనుక ఆ విధంగా మీరు దాంతో షర్బత్ అనేది తయారు చేసుకొని తాగొచ్చు. సో ఇప్పుడు చూడండి, అన్ని బౌల్స్లోకి మనం పపాయా పీసెస్ని కుక్ చేసుకున్న పపాయా పీసెస్ని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను నేను. ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అండి. సో మీరు దగ్గర ఉంటే కనుక యాడ్ చేయండి, లేదంటే పర్లేదండి, ఏం అవసరం లేదు. సో మీ దగ్గర ఒకవేళ సింగిల్ ఫ్లేవర్ ఉంటే కనుక మీరు జస్ట్ వెనిలా ఎసెన్స్ ఒకవేళ ఉంటే కనుక వెనిలా ఎసెన్స్ యాడ్ చేయొచ్చు మూడిట్లో కూడా. ఒకవేళ అసలే ఫ్లేవర్ లేదు, ఏ ఎసెన్స్ లేదు అంటే కూడా మీరు స్కిప్ చేయొచ్చు, ఫుల్గా యాడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ నా దగ్గర మ్యాంగో, వెనిలా అండ్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ 3 ఎసెన్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 బౌల్స్లో 3 ఎసెన్సెస్ని యాడ్ చేసేసుకున్నాను. సో ఈ 3 ఎసెన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫుడ్ కలర్, ఈ ఎసెన్స్ మన పపాయా పీసెస్కి కంప్లీట్గా కోట్ అయ్యే విధంగా మనం వీటిని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా అన్ని బౌల్స్లో ఉన్న పపాయా పీసెస్ని మన ఫుడ్ కలర్ కోట్ అయ్యేంత వరకు బాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో చూడండి, అప్పుడు మనం జస్ట్ మిక్స్ చేస్తూనే చూడండి కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్లో ఆరెంజ్, సెకండ్లో గ్రీన్, అండ్ ఇది వచ్చేసి ఎల్లో. ఎంత బాగా కనిపిస్తుందో అసలు మీరు చూస్తేనే చెప్పచ్చు. అవి డ్రై అవుతాయి కనుక ఇంకా సేమ్ పర్ఫెక్ట్ మార్కెట్ లాంటి టూటీ ఫ్రూటీ లాగానే తయారవుతాయి. సో చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే, ఇప్పుడు వీటిని ఒక 24 అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టేయాల్సి ఉంటుందండి. ఒకవేళ ఎక్స్ట్రా మాయిశ్చర్ కనుక ఉంటే ఏం చేస్తారు అంటే, మీరు ఒక పేపర్ టవల్ తీసుకొని దాని మీద జస్ట్ అలా ప్రెస్ చేస్తే కలర్ ఏమీ వెళ్ళదండి. కలర్ అనేది ఒకసారి మీరు మిక్స్ అవ్వగానే కలర్ అనేది పట్టేస్తుంది మన పపాయా పీసెస్కి. సో జస్ట్ అవి డ్రై అవ్వడానికి కోసము. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా డ్రై అయ్యాయో. ఒకవేళ డ్రై అవ్వట్లేదు అంటే ఒక పేపర్ టవల్తో అయినా మీరు డ్రై చేసుకోవచ్చు, లేదంటే కాసేపు
ఎండలో పెట్టినా కూడా, ఒక రోజు ఎండలో పెట్టినా కూడా మీకు ఇవి డ్రై అయిపోతాయి. అండ్ పర్ఫెక్ట్ టూటీ ఫ్రూటీ అనేవి రెడీ అయిపోతుంది. సో చూడండి, పర్ఫెక్ట్ సేమ్ టు సేమ్ మార్కెట్ లాంటి టూటీ ఫ్రూటీనే మనం ఇంట్లో ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఇప్పుడు మీరు దీన్ని ఒక బౌల్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో అప్ టు 2 మంత్స్ వరకు కూడా దీన్ని స్టోర్ చేయొచ్చండి. టేస్ట్ ఏమీ డిఫరెన్స్ రాదు కంపేర్ టు మార్కెట్ వన్స్. దీని టేస్ట్ ఇంకా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రెష్గా చేసాము, అది కాక ఎసెన్సెస్ కలర్స్ ఇలాంటివి యాడ్ చేసి కూడా చేసాం కాబట్టి దాని టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని కానీ లేకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.